మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదంలో కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశ్రమ చేద్దాం బో జా జి జు జే జో ఘ గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శనచర స్వామి వారు వీరికి చివరార్ధ నాటి శని కేవలం రెండు సంవత్సరాల లోపే ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల సహనము ఏదైనా తెలిస్తేనే చేయడము తెలియకపోతే తెలుసుకొని చేయడం వలన సమయం ధనం వృధా కాకుండా ఉండేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి కాకపోతే అర్ధాస్తమ గురువు అర్ధాస్తమ రాహు కనుక తల్లిదండ్రుల మాటను కానీ గురువులను మాటను కానీ ఆధ్యాత్మికంగా కానీ ఉన్నట్లయితే పెద్ద పెద్ద సమస్యలు వాటంతటికి అవే తొలగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది లేకపోతే రుణ సమస్య రోగ సమస్య ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సప్తమంలో శుక్రుడు శత్రుస్థానంలో ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపించడం నమ్మకం కన్నా అపనమ్మకం మెరగడం గొడవలు వివాదాలు అనేక రకాల మనశ్శాంతి లేని జీవితం పొందే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అష్టమంలో రవి బుధ సంచార స్థితి ఇది బుధాదిత్య రాజయోగం అయినను అష్టమంలో ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందు దూరవాయు జల ప్రయాణాలు ముఖ్యమైనటువంటి చర్చలు ధనపరమైనటువంటి లావాదేవీలు చేయకపోవడం వలన అనేక రకాల సమస్యలు వాటంతటిగా అవి ఆగిపోయే పరిస్థితి ఉంటుంది భాగ్యస్థానంలో కుజుడు భార్య చేత భర్త భర్త చేత భార్య ఆరాధించబడాలి నమ్మకం చాలా అవసరం నమ్మకం లేని చోట ఉండలేని పరిస్థితి ఎలా ఉంటుందో భార్య భర్తల మధ్య విభేదాలు పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య అనేక సమస్యలు పొంచి ఉన్నాయి అదే కాకుండా రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండవలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన ఆధ్యాత్మికత ఆసనం ధ్యానం యోగా వలన ఏకాగ్రత కలిగి ఏది ధర్మము ఏది అధర్మము అని తెలిసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ధర్మ మార్గంగా వెళ్ళండి అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది కనుక డాక్టర్లకు మెడిసిన్స్ వాళ్ళకు టూరిజం వ్యాపారం కార్యక్రమం చేసే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వరకు జలాలతో వాటర్ బిజినెస్లు కానీ ఫుడ్ ఐటెం బిజినెస్లు చేసేంత వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పర్సన్ చేద్దాం గు గే గో సా అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి స్వామి వారు వీరికి మధ్యమ మధ్యమేళ్ళనాటి శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే రాశిలోనే శని సంచార స్థితి తృతీయంలో గురురాహుల సంచార స్థితి ఆరవ స్థానంలో శుక్ర సంచార స్థితి ఏడవ స్థానంలో రవిబుధ సంచార స్థితి అష్టమంలో కుజుడు అంటే కుజదోష ప్రభావం కారణం చేత ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం వలన శత్రులు అనేక మంది మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలని మీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు మీరు అధర్మ మార్గంగా కానీ ఒక వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ అనవసరమైన విషయాలు చేరవేయడం కానీ షేర్ చేయడం కానీ మెయిల్స్ విషయంలో కానీ మీరు అజాగ్రత్తగా ఉన్నారా మీ యొక్క బ్యాంకు లావాదేవీలు కానీ ఓటీపీలు కానీ దొంగలించబడుతూ మీ దగ్గర ఉండబడిన ధనాన్ని తస్కరించడం కానీ దొంగలించడం కానీ జరుగుతుంది పైన అంతర్గతమైనటువంటి విషయాలకు రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి ఈ అష్టమంలో కుజుడు శని మధ్యమంలో ఉండబడినటువంటి పరస్పర సంఘర్షణ చేత మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులయందు జల ప్రయాణాలు వాయు ప్రయాణాలు పెట్టుకోవద్దు అనేక ప్రమాదాలు పంచి ఉన్నాయి అదే సప్తమంలో రవిబుద్ధ సంచార స్థితి ఉండడం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము ఉద్యోగం చేస్తున్న వారికి కష్టపడి నిజాయితీగా ఉండబడిన వారికి ప్రమోషన్స్ మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా చాలా అధికంగా ఉన్నాయి కాకపోతే భార్యాభర్తల మధ్య స్నేహము ప్రేమికుల మధ్య సయోధ్య అవగాహన అవసరం లేకపోతే భార్యాభర్తల మధ్య అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త నీటి వ్యాపారాలు మెడిసిన్ వ్యాపారాలు ఆహార ఉత్పత్తులకు సేవారంగ కార్యక్రమాలకి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తునగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షలో సరిపరచారం చేద్దాం ది దుమ్ షం ఝ ధ దే దో చి అక్షరాల మీన మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ప్రారంభ ఏల సంచార స్థితి జరుగుతుంది కనుక రెండు సంవత్సరాలు మీకు బంగారు ఉజ్వల భవిష్యత్ రోజులు ఉన్నాయి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి పెద్దవాళ్ళు ఎలా చెప్తుంటారు ఈ మంచి కాల సమయంలో మీరు వృత్తి ఎందు ఉద్యోగం ఎందు ఎందు ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో త్వరితగతిన ప్రారంభించండి రాబోయే కాలానికి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది ధనావాకు కుటుంబ స్థానంలో గురురాహుల కలయిక పంచమ స్థానంలో శుక్ర సంచార స్థితి ఆరవ స్థానంలో రవిబుధ సంచార స్థితి సప్తమంలో సంచార స్థితి చేత కుజదోష ప్రభావం కారణము అటు ఎలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య అష్టమి తిథి ఎందు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకునేటువంటి కాల సమయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించడం మితిమీరిన వేగం పనికిరాదు బ్యాంకు యొక్క లావాదేవీలు ఓటీపీలు ఎంతో జాగ్రత్తలు అవసరం రహస్యమైన చర్చలకు ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య అవగాహన చాలా ఉండాలి లేకపోతే భార్యాభర్తల మధ్య అనేక రకాల ఇబ్బందులు ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చి దీర్ఘకాలిక వ్యాధులను నిద్ర లేకుండా ఉండడం ప్రశాంతత లేకపోవడం అనేక రకాల ఆటంకాలకు మీరే ఇబ్బందికి గురవడము ఇలా పోలీస్ స్టేషన్లని గొడవలని చికాకు వచ్చే పరిస్థితి ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ థైరాయిడ్ లాంటి నరాల బలహీనత బ్రెయిన్ స్ట్రోకు పక్షవాతం లాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం వీలైనంత వరకు సూర్య నమస్కారం మౌనం ధ్యానం అవసరం అని చెప్పి గమనించగలగాలి అలాగా నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ విదేశాలకు వస్తువులు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేటువంటి వారు జర్నలిస్టులకు చాలా యోగదాయకమైన రోజులు అని చెప్పి గమనించాలి